హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్నోలో నడి రోడ్డుపై యువతి క్యాబ్ డ్రైవర్ను చెంపదెబ్బలు కొట్టిన ఘటన సంచలనమైంది. వాహనాలు వెళ్తుండగానే రోడ్డు దాటుతున్న ప్రియదర్శిని అనే యువతి క్యాబ్ తనను ఢీకొట్టబోయిందనే కారణంతో డ్రైవర్ను కారులో నుంచి బయటకు లాగి మరీ చేయి చేసుకుంది. అడుకోబోయిన మరో వ్యక్తిపై సైతం ప్రతాపం చూపించింది. కాగా ఈ ఘటనలో శాంతికి భంగం కలిగించారంటూ పోలీసులు ముందుగా క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ వీడియో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చాక అసలు తప్పు ఆ యువతేనని తేలింది. సోషల్ మీడియాలో అరెస్ట్ లక్నో గర్లు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఒత్తిడి పెరిగిపోవడంతో పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ, తన కారులో నుంచి నా ఫోన్ లాగేసుకుంది, దానికి ముక్కముక్కలుగా పగలగొట్టింది, కారు సైడ్ మిర్రర్లను సైతం పగలగొట్టింది. మమ్మల్ని ఇద్దరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీసులు నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ తనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు నాకు 24 గంటల పాటు ఆహారం పెట్టలేదు. ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ నా తప్పేంటి సార్ అని పదే పదే అడిగాడు. పట్టించుకునే నాదులు లేడు. నేనేదో పేద క్యాబ్ డ్రైవర్ను, నాకు ఏం అక్కర్లేదు, నా ఆత్మగౌరవాన్ని నాకు తిరిగిస్తే చాలు, నాకు న్యాయం కావాలి. ఈ ఘటనపై యువతి స్పందిస్తూ, క్యాబ్ డ్రైవర్ కారును జీబ్రా క్రాసింగ్ వైట్ లైన్ మీదకు పోనిచ్చాడు, ఇది నిబంధనలు ఉల్లంఘించడం కాదా, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించండి, తప్పేవదో తెలుస్తుంది, ఒకవేళ నేను చనిపోయి ఉంటే పోస్ట్ మార్టం చేసి నా బాడీని ఇంటికి పంపించేవారా అని వాపోయింది. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ, ఒకవేళ క్యాబ్ డ్రైవర్దే తప్పనుకున్నారా సరే, అలా నడి రోడ్డుపై చేయి చేసుకోవడం ఎంతవరకు సభమని ప్రశ్నిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ను కొట్టి రచ్చ చేసిన యువతి తాను చేసిన కరెక్టేనని సమర్థించుకుంది. క్రాసింగ్లో రెడ్ లైట్ వద్ద తాను ఆగ్గానే ఆ డ్రైవర్ తన కారుతో తన వాహనాన్ని ఢీకొట్టాడని, దాంతో తాను కోపం పట్టలేకపోయానని ఆమె వెల్లడించింది. అతని ఫోన్ నేలకేసి కొట్టానని, అతనిపై చేయి చేసుకున్నానని ఆమె ఒప్పుకుంది. అక్కడున్న పోలీసులు ఇతరులు మౌన ప్రేక్షకులా చూస్తూ ఉండిపోయారని, అలాంటప్పుడు ఒక ఆడపిల్ల తనను తాను రక్షించుకోవడం తప్ప అని ఆమె ప్రశ్నించింది. గత ఏడాది కాలంగా ఆ డ్రైవర్ తనను వేధిస్తున్నాడని, తన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆమె వాపోయింది. పైగా తన పైనే కేసు పెట్టారని వ్యాఖ్యానించింది. నా మీద రాబరీ కేసు పెట్టారు, నేను దోపిడీదారునా అని ఆమె ప్రశ్నించింది. ఆ క్యాబ్ డ్రైవర్కి తగిన శాస్తి జరిగిందని, తనకు నేను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని ప్రియదర్శిని అంటుంది. అయినా అవసరమే లేదు, ఆ ఘటనకు నేనేమీ చింతించడం లేదని పేర్కొంది. కాగా సీసీటీవీ ఫుటేజ్లో క్యాబ్ డ్రైవర్ ఆమె వాహనాన్ని ఢీకొట్టలేదని, రెడ్ సిగ్నల్ వద్దకు రాగానే తన వాహనాన్ని ఆపాడని, కానీ ఈ యువతే దాన్ని దాటి వచ్చి డ్రైవర్ మీద చేయి చేసుకుందని తెలుస్తోంది.